పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను గట్టిగా మాట్లాడాలని అనకల సౌండ్ లో వినిపిస్తే ఆ ఇంకా అది నేనేం చేయలేను గట్టిగానే మాట్లాడుతున్నా పొద్దున్నే కదా గంత రావట్లే ఎందుకంటే ఆ ఈ రోజు అయితే ఒక మళ్ళీ ఒక గుడ్ న్యూస్ తోటి మీ ముందుకు వచ్చానండి మళ్ళీ మేము ఒక కొత్త ఫీల్డ్ లోకి ఎంటర్ అవబోతున్నాం అన్నమాట అసలు मन संबंध लेने फील्ड की इकड़ मेम स्थल अंत मनमेम कोज के तीस अकड़ मेम स्टार्ट अंत ये रका संबंधी अंत ये फील्ड मेमू अड़को गेस्ट चपंडी अच्छे जस्ट स्थल परचय से अलागे इकड़ को अंटे मन का कदा शंकुस्थापन अवसर लेदन सो इत असल क्लीनिंग अंत मदलपेटे मुझे कोबरीका शास्त्र प्रकार मन भूमि तल की एदना चयबो भूमि तल की पूजेको अब मुंकमी मार्निंग 6 to 7 मध्य सो संजना कॉलेज की वेक अपड़की इंका चेक मं मरी मंजन टाइम सो अट्ला मदल पेड़ रही चूसे फ्रे ता तीयवा कष्ट ताटे संजू पद्म ने संजू हलो ईजी ने मैं ने अरे मुझे नीने तो स्कै बी पैन అట్లా ఆ ఇళ్ళలో ఉన్నారు చూడు అలాకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనుకో జస్ట్ ఒక కింద ఫ్లోర్ దిగేసి ఇటు వచ్చేయచ్చు దా పసుపు కుంకుమ కొంచెం సరిగ్గా మాదేమేసామా అట్లా వేసేది సరిగ్గా దేవుడి దగ్గర వేసినట్టు వేయాలి దేవుడికి వేసినట్టు భూమాతికి వేస్తున్నావు నువ్వు అవును మరి ఎట్లా అది కుంకుమ పడట్లేదా రట్ట అట్లా అన్నా అనకూడదు అట్లా చక్కగా వేయాలి అప్పుడు లేదంటే ఇప్పుడు పాప అవుట్ కొడుతది నేను అవుట్ కొట్టేనా సరిపోతది అది ఐరన్ అది తోవేనప్పుడు బుల్డోజర్ అప్పుడు కూడా అదే జేసీబీ వచ్చినప్పుడు కొట్టాలా మళ్ళీ నువ్వు తోవటం మొదలు పెడతావు కదా दंड इधर कल अभी संगति इला मंट नि पगलते कोबरीकाय నిలుగా బగిలితే మంచిదేనంట మనకు షాప్ అప్పుడు కూడా అట్లాగే నిలుగా బగిలింది నా నీట్ గా ఒకటి ఇట్లా పడింది ఒకటి అట్లా పడింది ఇదిగోండి ఈ ప్లేస్ వచ్చే యాక్చువల్గా వనస్థలిపురం తెలుసే భాగ్యలత రోడ్ లో ఉంది వనస్థలిపురం కాదు
హయత్ నగర్ బాగలత రోడ్ లో ఉంది. ఇదొచ్చి 600 గజాలు అన్నమాట స్థలము. మొత్తం అంతా ప్రెజెంట్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇక్కడక్కడ అంతా కొమ్మలు. అండ్ దెన్ బేసిక్ గా ఈ ప్లేస్ వచ్చేసి డాగ్స్ ప్లేస్ అన్నమాట. అంటే డాగ్లు రెస్ట్ ప్లేస్. చాలా డాగ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇదంతా ఇప్పుడు ప్రస్తుతం మా మూల ఒక షెడ్ ఉంది కదండి, అదంతా కూడా మనం తీపిచ్చేయాలి. తీపిచ్చేసి ముందైతే మనం చేయబోయే పనికి ఇవన్నీ ఏం లేకోకుండా. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది, ఇక్కడేమో గానుగ చెట్టు ఉంది. అయితే అన్ఫార్చునేట్లీ మనం చేసే పనులు ఆ మామిడి చెట్టు ఒకటి మనకు తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వస్తుంది. దీని మట్టుకి ప్లాంట్ వన్ మామిడి చెట్టు ఓవర్ ఇయర్. నువ్వు కెమెరా ఎందుకు ఊపుతున్నావు అట్లా? చూపిస్తున్నాను మా ఊపట్లేదు, ఇట్లా పెట్టి ఇట్లా చూపించా, మంచిగానే వచ్చింది అది షార్ట్. ఓకే కాదు, ఎందుకంటే మనం ఆ చెట్టుని చంపేస్తున్నాం కాబట్టి వీళ్ళు ప్లాంట్. ఆబ్వియస్లీ మొక్కలు ఎలాగో పెడతాం అనుకో, అది వేరే విషయం. గానగ చెట్టు అయితే తీకోకుండా అది అట్లాగే ఉంచేసి దానికి అకార్డింగ్ అంటే దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకోకుండా ప్లాన్ చేసామన్నమాట. అదైతే మాత్రం ఏం చెయ్యము. ఇంకా మనం బ్యాక్ సైడ్ ఉన్న చెట్లు అవి ఏం ముట్టుకునే పని లేదు. అక్కడ కూడా మంచి చెట్లు జస్ట్ మనకి అది ఒక్కటే పోతుంది. మామిడి చెట్టు దాన్ని ఎంత ట్రై చేసినా ట్రై అవ్వలేదు అన్నమాట. సో దాన్ని అయితే తీసేయాల్సిందే. ఇప్పుడు ఇంకా అదనమాట ఎలక్ట్రీషియన్ వచ్చి అది ముందంతా ఎలక్ట్రికల్ వర్క్ డిస్కనెక్ట్ చేస్తే తను కేబుల్స్ అవి అప్పుడు జేసీబీ వస్తుంది అన్నమాట. జేసీబీ వచ్చి అవి బటానీ పూలు అంటారు, నీకు తెలియదు, అది చూపిస్తారా? అది తీగ కాపాడదాం, దాన్ని మనం పెట్టుకుందాం. ఇది బటానీ పూలు అంటారు. పావులే ఉండవుగా, ఉంటే ఉన్నాయి పుస్తా అంటే మన చూసి పోతాయి అయ్యే. ఇగో భలే ఉంటాయి ఇవి, తెలుసు కదండి. బటన్ని పూలు అంటారు మామూలుగా అయితే మాకు విలేజ్ లో. ఎక్కడంటే అక్కడ విలేజ్ లో బయట రోడ్లు అమ్మట పాకేసి పూస్తాయి, బాగుంటాయి. కానీ పువ్వులు దీన్ని బటానీ పూలు అని ఎందుకు అంటారో కూడా తెలియదు. సాయి బటానీ లాగా ఉన్నాయి కాబట్టి. ఉన్నాయా? నీకేవు తల్ల పెట్టుకుంటా, నేను తీసుకుంటానా? సాయిబాబు కూడా పడుతున్నాడా? పడి పడట్లేదు, పడి ఏడి ఎనభై నుండి చూస్తున్నాడు ఎక్కడ కనపడ్డా. బాగున్నా యాక్చువల్గా, కాలేజ్ పెట్టుకెళ్ళట్లా కాసేపు పెట్టుకుంటా. ఓకే దెన్ ఇగోండి, ఇక్కడ నాకు ఒక టమాటో మొక్కలు కనిపించినాయి ఒక నాలుగు. ఒకటి అయితే ఇక్కడ పడిపోయి ఉంది, దాని కాయలు కూడా ఉన్నాయి కానీ కాయలు అయితే ఇట్లా కుక్కలు తిరుగుతాయి బాగా ఇక్కడ. ఏమో నమ్మ పని లేదనమాట. మొక్కలు అయితే తీసుకెళ్తున్నాం, మొక్కల మీద కూడా కుక్కలు చూపు. అది వేరు, మొక్కల మీద పోసినా కానీ కాయలు అప్పటికి మనం వాటర్ పెట్టి కడిగేయచ్చు. ఓకే కాయలు కాయలేదు కనుక తీసుకెళ్తున్నావు ఒక గుర్తు కింద అనమాట. ఈ కాస్త ఏమో అసలు వేర్లు చూసారు, అంత పై పైన పై పైన వచ్చినాయి ఇట్లా. సో అదండి, అలా అయితే పని మొదలు పెట్టాము. మీ అందరి బ్లెస్సింగ్స్. జరగబోయే పనులు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా చూపిస్తారు నెక్స్ట్ వీడియో. నువ్వు ఆపమ్మ తల్లి, నువ్వు ఫాలో అవుతూ ఉండండి. ఓకే సో మీరు గెస్ చేయండి అసలు ఇక్కడ ఏం మొదలు పెట్టే ఉద్దేశం ఉంది అనేది. ఎవరైనా కరెక్ట్ గెస్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. సో కామెంట్స్లో అయితే చెప్పండి. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ ముందు అంతకు ఇప్పుడు దాకా మీకు గెస్ చేయడానికి కుదరకపోతే, ఐ మీన్ ఏం చేయబోతామో తెలియకపోతే ఫ్యూచర్ వీడియోస్ని ఫాలో అవ్వాలి, తెలుస్తుంది అదంతా. మీ అందరి బ్లెస్సింగ్స్ అంటే ఇంత ఇప్పుడు దాకా నాకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఫ్యూచర్లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని, మీ అందరి ఆశీర్వాదాలు నాకు తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను కామెంట్స్ రూపంలో. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మన చుట్టూతా మొక్కలు పచ్చగా ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.